నమస్కారం, నేను మీ కుమారరాజు భరద్వాజ శర్మ. జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిష పాఠాల్లో భాగంగా మనం ఈరోజు నేర్చుకుంటున్నాము బుధ మహాదశలోని ఈ యొక్క వృషభ లగ్న జాతకులకి బుధ మహాదశ బుధుడు ఏ స్థానంలో కూర్చుంటే యోగిస్తున్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. అయితే బుధ వృషభ లగ్న జాతకులకి అంటే వృషభం లగ్నంలో అంటే ఈ వృషభ లగ్నంలో మనకి ఈ యొక్క బుధుడు కూర్చున్నట్టయితే ఉన్నత విద్యాభ్యోగాన్ని కలిగిస్తూ ఉంటారు, మానసిక ప్రశాంత కలిగిస్తూ ఉంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉంటారు, దైవభక్తి పెరుగుతూ ఉంటుంది, ధనాదాయం అనేది వృద్ధి చెందడానికి ముఖ్య కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. రెండవ స్థానంలో మిథునంలో కూర్చున్నట్టయితే ధనం అనేది ఎక్కువగా వృద్ధి చెందడానికి వృత్తి వ్యాపారం వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి యోగాన్ని కలిగించడానికి అదేవిధంగా చిన్న దృష్టి లోపాన్ని కలిగించడానికి కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. అయితే అంతర్దశానాథుడు శని వచ్చినప్పుడు కొన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మూడో స్థానం తీసుకుంటే మూడో స్థానంలో కర్కాటకము చంద్రస్థానం మానసికంగా ఇబ్బందులు పడటానికి మానసిక ప్రశాంత లేకుండా చేయడానికి దురదృష్టం అనేది మనం వెంటనే ఉండడానికి 17 సంవత్సరాల పాటు కాలంలో అంతర్దశానాథుడు నశపడినప్పుడు ఇంకెక్కువ నష్టాన్ని కలిగించడానికి కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. నాలుగో స్థానం తీసుకుంటే సింహంలో మాతృ సౌఖ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. నాలుగో స్థానం తల్లిదండ్రుల యొక్క సౌఖ్యానికి కారకుడు. తండ్రి వలన తల్లి వలన ఆస్తి లాభాలు కలిగించడానికి ఆస్తి మొత్తం కూడా ఎక్కువ లాభం చెందడానికి అభివృద్ధి చెందడానికి ధనం పెరగడానికి ముఖ్య కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. మాతృ సౌఖ్యం వలన కొన్ని రకాలైన మానసిక ప్రశాంత కలుగుతూ ఉంటుంది. రెండు వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నా అంటే మొదటి వివాహాలు వదిలేసి రెండో వివాహాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి మంచి యోగ జాతకంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక ఐదో స్థానం తీసుకుంటే సంతానం వలన అదృష్టవంతులుగా మారుతూ ఉంటారు. సంతానం లాభసాటిగా మారి ఆ సంతానం వల్ల పేరు ప్రఖ్యాత కీర్తి యోగాన్ని కలిగించడము ధనం ధాన్యం మొత్తం వృద్ధి చెందడం ఎవరైతే కళారంగంలో ఉంటున్నారో వాళ్ళకి మంచి యోగ జాతకంగా అదేవిధంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి చదువుకునే వాళ్ళకి మంచి యోగమైనటువంటి విద్య లభించడానికి కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. ఆరవ స్థానం తీసుకుంటే వివాదాలు గొడవలు సమస్యలు మొత్తం కూడా సృష్టిస్తూ ఉంటుంది. ధనాదాయాన్ని మొత్తం కూడా పూర్తిగా పడివేస్తుంటుంది. అందరూ కూడా ముక్కుచూటిగా మీవే మాట్లాడటం కానీ లేదా మీరే వేరే వాళ్ళతో ముక్కుచూటిగా మాట్లాడటం వల్ల సమస్యలు కొని తెచ్చుకోవడానికి మిత్రులే శత్రువులు మారడానికి మీ సొంత చుట్టాలు అదే మీకు సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ఒక శత్రువులను పక్కన పెట్టడానికి కారకంగా చెప్పబడుతూ ఉంటుంది. ధనవ్యయం అధికంగా అవుతూ ఉంటుంది. శత్రు మూలకంగా కారాగార వాసన కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి. అయితే ఏడవ స్థానం తీసుకుంటే భార్య వలన దల్లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృచ్చికంలో భార్య వలన దల్లాభాన్ని భార్య వలన కీర్తిని భార్యకు అనుకోకుండా గవర్నమెంట్ జాబ్ రావడానికి ముఖ్య కారకుడు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మనం ఎనిమిదవ స్థానం తీసుకుంటే ఆరోగ్య నష్టం జరుగుతూ ఉంటుంది. అనారోగ్య పీడితులుగా మారుతూ ఉంటారు. 50 కిలోలు ఉన్నటువంటి వ్యక్తి మొత్తం కూడా 30 కిలోకి రావడానికి అంత అనారోగ్యం సృష్టిస్తూ ఉంటారు. దీర్ఘకాల వ్యాధుల కారకుడు బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతి విషయానికి కోపపడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక 9వ స్థానం తీసుకుంటే సుఖవంతమైన జీవనానికి కారకుడు సుఖవంతమైన జీవనానికి కారకుడు సుఖమైన ఈ ధనాన్ని రెట్టింపు చేయడానికి కొన్ని రకాలైనటువంటి యోగాలు కలిగించడానికి పంచ మహాపురుష యోగాలలో ఉన్న వాళ్ళకి శశయోగం ఉన్న వారికి మంచి యోగానికరంగా మారడానికి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక 10వ స్థానం తీసుకుంటే ధనాదాయాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది. దల్లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతం ఉంటుంది. ఉన్నత ఉద్యోగ యోగాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాలు ముందుకు పోవడానికి రాజ్యయోగ పాలన చేయడానికి అంటే ఎవరైతే రాజకీయ రంగంలో వాళ్ళకి శుభదాయకంగా చూపిస్తూ ఉంటుంది. ఇక 11వ స్థానం తీసుకున్నట్లయితే సక్రమైన మార్గంలో ధనం లభిస్తూ ఉంటుంది. ఎప్పుడు మీరు ఒక షేర్లు కానీ ఏదైనా ఒక వ్యాపారం పక్కన పెడిస్తే అది అనుకోకుండా పైకి వచ్చి మీకు మంచి డబ్బుని ధనాదాయాన్ని పెంచడానికి ముఖ్య కారకుడు చెబుతూ ఉంది. ఇక 12 మేషంలో తీసుకుంటే ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. దైవభక్తి పరులుగా మారుతూ ఉంటారు. 17 సంవత్సరాలు మంచి యోగ జాతకంగా మారుతూ ఉంటుంది. అదే రకాల శుభ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కానీ కొద్దిపాటి కోపాన్ని తగ్గించుకోవాలి. ఇది మనకు 12 లగ్నాలు కూర్చున్నప్పుడు ఈ యొక్క బుధుడి విషయంలో. అయితే బుధుడు మనకి 3వ స్థానంలో కూర్చున్నా 6వ స్థానంలో కూర్చున్నా 8లో కూర్చున్నా అంటే మనకు బుధుడు కర్కాటకంలో కూర్చున్నా అదేవిధంగా తులలో కూర్చున్నా ధనస్సులో కూర్చున్నా ఈ 3, 6, 8 స్థానంలో వృషభ లగ్న జాతకుడు బుధుడు కూర్చున్నట్టయితే అశుభ ఫలితాన్ని కలిగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన జప హోమ తర్పణ
ధ్యానాలు చేసుకోవడం వల్ల మంచి శుభఫలం కలిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇది వృషభ లగ్న జాతకుల గురించి. అదేవిధంగా బుధుడికి సంబంధించినటువంటి పెసలు దానం చేయడం వల్ల, కేజింబ పెసలు దానం చేయడం వల్ల, బుధుడికి సంబంధించి జపహోమాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవడం వల్ల మంచి యోగ జాతకంగా మారుతూ ఉంటుంది. ఇది బుధమహాదశలో ఈ యొక్క వృషభ లగ్న జాతకులకి. మిథున లగ్న జాతకులకి ఏ విధంగా యోగిస్తుంది? బుధమహాదశలో అంతర్దశలు ఈ యొక్క వృషభ లగ్న జాతకులు ఎక్కడెక్కడ యోగంగా మరొక క్లాసులు మీకు వివరంగా తెలియజేస్తాను. అందరికి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుమార్ రాజు భరద్వాజ శర్మ.